ఇన్ని రోజులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల సుంతమ్మకే వర్సెస్ అంటే గతంలో కాంగ్రెస్ టీడీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీకి మాత్రమే పోటీ ఉండేది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కొత్త పార్టీలో జనసేన పోటీలోకి రాబోతుంది. ఇక కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ కూడా బరిలో ఉండబోతుంది. ఈ రెండు పార్టీలు రావడం వల్ల ఎవరు ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం ఉందంటారు? అంటే 2009 ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గెలిచారు 2009. ఇప్పుడు మళ్ళీ ప్రజారాజ్యం కాకపోతే జనసేన ఉంటుంది. ఆ రోజు అన్న బలవంతుడు, ఈరోజు తమ్ముడు బలహీనుడు. ఈయన చేసే పోటీ వల్ల ఎంతో కొంత మాకే మేలు జరుగుతుంది తప్ప మాకైతే నష్టం చేయలేరు ఆయన. రెండోది ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ అవసరము, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అవసరం. కాబట్టి తెలంగాణలో వీళ్ళిద్దరు కలిసి అలయన్స్గా ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అది బూమరాంగ్ అయింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరము, ఇప్పుడు రాహుల్ గాంధీ మద్దతు చంద్రబాబుకి అవసరం. ఈ ఎలక్షన్లో కూడా ఏం చేస్తారంటే చంద్రబాబు చెప్పితే ఎవరు నమ్మరు కాబట్టి రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని అయ్యా ఆయన కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు, ఈయన రాగానే ప్రత్యేక హోదా ఇస్తారు, ఈయన రాగానే రైతు రుణాలని మాఫీ చేస్తారు, ఈయన రాగానే బీసీ కులాలని ఎస్టీలకు మారుస్తారని ఆయన్ని పక్కన పెట్టుకొని చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. సో ఒక ప్లాట్ఫామ్ కావాలి. చంద్రబాబు వాయిస్ ఎవరు నమ్మరు ఈ రాష్ట్రంలో కాబట్టి, కేంద్రంలో అధికారం లేకొస్తాదన్న ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆ ప్లాట్ఫామ్గా నరేంద్ర మోడీని గతంలో ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ బాబు నువ్వు వద్దు బాబు అంటున్నారు నరేంద్ర మోడీ గారు. నిన్న మాట్లాడారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి గురించి, అవును మీరు చాలా సీనియరు, మీరు అవినీతిలో చాలా సీనియరు, వెన్నుపోట్లలో చాలా సీనియరు, మీ రాష్ట్రానికి మీరు టర్నప్ చేస్తాము అభివృద్ధిలో అని చెప్పి మీరే యూటర్న్ తీసుకున్నారు, ఇందులో మాట మార్చే దాంట్లో మీరు చాలా సీనియరు, మీ అంతటి సీనియారిటీ మాకు వద్దని మాట్లాడారు అంటే నరేంద్ర మోడీ గారిని బెదిరించగలిగే స్థాయిలోని అవినీతి పరుడు ఒక ఫెయిల్యూర్ సీఎంగా చంద్రబాబు గారు ఎక్స్పోజ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ జనసేనని కాంగ్రెస్ చూస్తున్నారు, ప్రజాశాంతి పార్టీని చూడడం లేదు. కేఏ పాల్ చాలా బలవంతుడు. ప్రజాశాంతి పార్టీ ఎంత ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేమండి. ఇంకా ట్రెండ్స్ రావాలి మరి దగ్గరలో, మరి ఏమైనా భవిష్యత్తులో జనం లేక ఆయన వచ్చి ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ముందు పెట్టుకొని ఇవన్నీ అబద్ధాలు చెప్పడానికే వాళ్ళతో ఒక రహస్య ఒప్పందం, చీకటి ఒప్పందాన్ని చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఏ ఒప్పందాలు చేసుకున్నా, ఏ పార్టీలు పోటీ చేసినా 2019 కనీసం 130 నుంచి 135 సీట్లు మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఒక ప్రజల మద్దతుతో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ గత 36 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఏదైతే ఒక 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు చేశారో దాని కొనసాగింపుగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ సంపూర్ణంగా ఆశయాలన్నీ సాధించే దిశగా ఈ రాష్ట్ర భవిష్యత్తును దశా దిశను మార్చివేస్తారు జగన్ గారు. మీ కళలు కళలు కాకూడదని మేము కూడా కోరుకుంటాము, మీ కళలు ఫలించాలని కోరుకుంటాము. అయితే చివరిగా రాప్తా నియోజకవర్గ ప్రజలకు 2019 ఎన్నికలను పురస్కరించుకుని మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలను ఆలోచన చేయమని చెప్తున్నా. రాప్తా నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి, గత 2 ఎన్నికల్లో ఏవైతే పరిటాల సునీత గారి హామీలు కానీ ఆమె వాగ్దానాలు కానీ నమ్మి ఓటేశారో అవన్నీ కూడా ఫలించాయి, ఆమె 100% మీకు న్యాయం చేసింది అని అనుకుంటే మీరు దయచేసి ఆమెకే ఓటేయండి. పరిటాల సునీత గారు పూర్తిగా విఫలమయ్యారు. ఈ రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ప్రజల బాగోగుల గురించి పట్టించుకునే విషయంలో కానీ, కనీస మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ, కనీసం తాగునీటి సదుపాయం కల్పించే విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి రావాల్సిన 100,000 ఎకరాలకు సాగునీటి కల్పనలో కానీ ఆమె నిజంగా సక్సెస్ అయ్యారంటే ఆమెకే ఓటేయండి. లేదా నాకు ఒక అవకాశం ఇవ్వండి, 5 సంవత్సరాలు చాలు, 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కనీసం 10,000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాను, 10,000 మంది యువకులకు ఉపాధి కల్పిస్తాను, 25,000 ఇళ్ల నిర్మాణం చేస్తాను, 100,000 ఎకరాలకు సాగునీరు తీసుకొని వస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. Do subscribe iDreamMedia. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.